చూడు పెద్దయ్య, అసలు ఆ రోజులు వేరు, ఆ ఆలోచనలు వేరు. ఈ కాలపు కుర్రవాళ్లను వీళ్ల ధోరణిలో చూస్తుంటే అసలు మన దేశానికి ప్రజాస్వామ్యం. తాతా, ఏమ్మా రసమైందా? ఆహా, అయింది. మగపిల్లాడు పుట్టాడు. మనం చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి బాబుకు స్నానం చేయించాలి. అదేం రానా అండి, తోడు. నీకెందుకు బాబు శ్రమ? ఇదామ్మా. కన్నయ్య, పారిపోయావా కన్నయ్య? ఈ దెబ్బతో నాకు గూడిపోతుంది. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలున్నారు, వాళ్ళ పెళ్లి చేయలేకపోవడమే కాకుండా కనీసం నా కుటుంబాన్ని పోషించుకునే ఆధారం కూడా లేకుండా చేసి వెళ్ళిపోయావా? కసగున్నారా? కులాసాగానే ఉన్నారండి. చూడండి, బాబు చందమామలా ఉన్నాడంటండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? ఏం లేదమ్మా, ఇంతవరకు నీ బిడ్డ కోసం అల్లాడిపోయావు, ఇప్పుడు ఆమెకు పురుడు పోసే ఆదుర్దాలో నీ బిడ్డ సంగతే మర్చిపోయావు. అదేనమ్మా మాతృత్వంలో ఉన్న గొప్పతనం, స్త్రీ జాతికి ఉన్న ప్రత్యేకత. బిడ్డ తల్లికి పాలు తీసుకురాలి బాబు గారు, నేను వెళ్ళొస్తాను. ఏమిటండి ట్రాఫిక్ ఆగిపోయింది? కండక్టర్ స్ట్రైక్ చేస్తూ బళ్ళని ఆపేశాడు. బాబు లోపల కాలు ప్రసవించి రాకూడదు. అబ్బా మా సుధవాళ్ళు ఏమయ్యారు? నేల కోసం బకెట్ తీసుకెళ్ళింది బాబు. దీపా చూడండి, చూడండి, వచ్చేసారా? నా బాబుని తీసుకొచ్చేసారా? అవును దీపా, అమ్మతో తెగదెంపులు చేసుకుని బాబుని తీసుకుని ట్యాక్సీలో వచ్చేశాను. బాబు, బాబు. ఈ బస్సు ఇక్కడ ఆగకుండా ఉండుంటే నా బిడ్డను బ్రతికుండగానే చూసుకుని ఉండేదాన్ని, నా బిడ్డను బ్రతికించుకుని ఉండేదాన్ని. బాబు గారు, ఈ బస్ కండక్టర్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు? ఏమైంది? దుర్మార్గులు బాబు, సుభా సుభా బాబు. ఏమిటి?